వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. మూడో విడతగా రైతుల ఖాతాల్లోకి 2,000 చొప్పున 558,000 మంది రైతుల ఖాతాల్లోకి 1,78,36,00,000 రూపాయలు జమ చేశారు. అనంతరం వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల నిధులను సీఎం విడుదల చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్ పంట రుణాలపై వడ్డీ నిధులు విడుదల చేశారు. 1,78,615 మంది రైతుల ఖాతాల్లో 215,98,00,000 రూపాయల వడ్డీ రాయితీ జమ చేశారు. 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,78,00,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది.